కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు వరద నీటిని తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కావలిపట్నం టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్బాబు పేర్కొన్నారు. అడవి రాజుపాలెం సమీపాన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ నేతలు జేసీబీ సహాయంతో వరద నీటి తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గుత్తికొండ కిషోర్బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాలతో తెలుగుదేశం నేతలు సొంతంగా జేసీబీ ఏర్పాటు చేసి వరద నీటి తొలగిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వెంకట్రావు, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారీ వర్షాల కారణంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఈ రోజున లోతట్టు ప్రాంతాలన్నింటినీ సందర్శించి వారికి ఎటువంటి వరద ముప్పు కలగకుండా ఎక్కడైనా అడ్డంకులు ఉంటే ఎమర్జెన్సీగా అడ్డంకులన్నింటినీ యంత్రాల సహాయంతో ఈ రోజున క్లియర్ చేయడం జరుగుతుంది. ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, అదేవిధంగా డిఎస్పీ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. ఈ రోజున అడవిరాజుపాలెం గ్రామం ఈ రోజున వరద నీటిలో ముక్కు గురైనందువల్ల ఇక్కడ వరద నీటిని తరలించేందుకు ఈ రోజున యంత్రాల సహాయంతో ఆ కాలువల్ని అడ్డుకున్నటువంటి రోడ్లను కానీ, అదేవిధంగా అక్రమ లేఅవుట్లు వేసినటువంటి ఫ్లాట్లను కానీ తొలగించి ఈ వాటర్ పోయేదానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఉదయం నుంచి దీనికి సహకరించినటువంటి గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.